అందరికీ నమస్కారం. ధైర్యం సడలి దుఃఖంలో మునిగిపోయి దిక్కుతోచని స్థితిలోకి జారిపోయి కూలబడిపోయిన అర్జునుడికి ధైర్యం చెప్పి దుఃఖం తొలగించి తానే నిజమైన దిక్కని బోధ చేయటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అసలు ఆత్మకు చావే ఉండదని, ప్రతి జీవిలోనూ ఉన్న ఆత్మ మొత్తం ఒక్కటే అని, పరమాత్మ నుండి ఏర్పడినవే జీవాత్మలు అని, అవి తిరిగి పరమాత్మనే చేరుతాయి అని, అందువల్ల ఆత్మ చావులేనిది అవుతుంది అని చాలా వివరంగా సాంఖ్యాయోగం 30వ శ్లోకం దాకా వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ 30వ శ్లోకం తర్వాత హఠాత్తుగా బోధనారీతిని మార్చివేస్తాడు. అప్పటి వరకు మరణం అంటే ఉండే భయాన్ని పోగొట్టడానికి ఆత్మ చావు లేనిది అని నిరూపించిన వాడు కాస్త యుద్ధం చేయననటం ధర్మవిరుద్ధం అని చెప్పటం ప్రారంభిస్తాడు. ఇది చాలా చాలా ఆసక్తికరం. సాంఖ్యాయోగంలోని 31వ శ్లోకం నుండి 37వ శ్లోకం దాకా 7 శ్లోకాలు ఈ విధంగా ఉంటాయి. ఇందులో మొదటిది 31వది అయిన శ్లోకం ఇలా ఉంటుంది. స్వధర్మపి చావేక్ష న వికంపి తుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్వత్ క్షత్రియస్య న విద్యతే. దీనికి అంతేగాక స్వంత ధర్మాన్ని బట్టి కూడా నీవు భయపడటం అవసరం లేదు. క్షత్రియునకు ధర్మయుద్ధం చేయటం కర్తవ్యం. దీనికంటే గొప్ప కర్తవ్యం క్షత్రియునికి ఇంకొకటి ఏదీ ఉండదు అని తాత్పర్యం. ఈ శ్లోకంలో యుద్ధం చేయటం నీ నిజమైన ధర్మమయ్యా అర్జున, ఎందుకంటే నీవు క్షత్రియునివి. క్షత్రియుడు రాజ్యపాలన, రాజ్యరక్షణ, ప్రజారక్షణ చేయాలి. అందుకోసం యుద్ధం చేయాలి. ఒక కర్షకుడు నాగలి పట్టి దున్నడానికి భయపడకూడదు. ఒక వైద్యుడు కత్తి పట్టుకుని కోసి కుట్లు వేయడానికి భయపడకూడదు. ఒక స్వర్ణకారుడు బంగారాన్ని నిప్పుపైన కరిగించడానికి భయపడకూడదు. తన దేశాన్ని కబలించడానికి వస్తున్న శత్రువును సరిహద్దుల్లో సైనికుడు చంపడానికి భయపడకూడదు. ఎందుకంటే అవి అన్ని వారి వారి ధర్మాలు. వాటిని అలా పాటించినట్టయితే అసలు మానవజాతి మనుగడే అస్తవ్యస్తం అవుతుంది. అందుకని శ్రీకృష్ణుడు, ఓ అర్జున, ఆత్మ పరమాత్మలను గురించి, వాటికి చావులేదన్న కథనం గురించి నీవు అంతగా నమ్మకపోయినా సరే, నీవు క్షత్రియుడివి కనుక నీ ధర్మాన్ని అయినా పాటించాలి కదా అంటున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 32వ శ్లోకం. యదృచ్ఛయ చోపపన్నం స్వర్గద్వార వపావృతం సుఖినః క్షత్రియా పార్త లభంతే యుద్ధమీ దృశ్యం. దీనికి పార్త, అనుకోకుండా ఎదురైన ఇటువంటి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే దొరుకుతుంది. ఇది తెరిచిపెట్టిన స్వర్గద్వారం వంటిది అని తాత్పర్యం. ఈ కురుక్షేత్ర యుద్ధం అనుకోకుండా ఎదురయ్యిందా అంటే, యుద్ధం జరిగే అవకాశం ఉంది అనుకున్నారు గాని తప్పనిసరి అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే చివరిదాకా సంధి కోసం ప్రయత్నించారు పాండవులు. సంధి కుదరనివ్వనిది దుర్యోధనుడే. సంధి కొరకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే వెళ్లాడు. ఆయన మాట వినలేదు. పైగా అక్కడ ఆయనను బంధించే ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు. అది అధర్మం కాదా? ఖచ్చితంగా అది అధర్మం, అధర్మం, అధర్మం. ప్రపంచంలో ఏముండాలి? ధర్మం ఉండాలి. లేదంటే సమాజం విచ్ఛిన్నం అవుతుంది. మరి ధర్మం ఉండాలంటే ఏం చేయాలి? అధర్మాన్ని తవ్వి ఆవల పడవేయాలి. అయ్యా అర్జున, లేచి ధర్మోద్ధరణ చేయి. అస్త్రం పట్టినవాడి ధర్మం ఏమిటంటే అన్యాయాన్ని ఖండించడమే. ఇదేమిటి మరి నీ చిత్రం? అస్త్రం పట్టను, వారే అస్త్రం పట్టి నన్ను చంపినా సరే అంటావు. నీ చావు బతుకులు ఎవడికి కావాలి ఇక్కడ? నీ ధర్మం నీవు నిర్వర్తించవా? సైనికుడు తోకముడిచి వెనక్కి పరిగెడితే దేశం గతి ఏం కాను. దేనిపైనైనా పోరాడకుండా గెలవలేం. గెలిస్తే కలిగే ఆనందం స్వర్గంలా ఉంటుంది. స్వర్గం అంటే అద్భుత సుఖాల ప్రాంతం కదా. అందుకే గెలుపుకు ముందు జరిగే యుద్ధం స్వర్గానికి ద్వారం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 33వ శ్లోకం. అధచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వ ధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. దీనికి, ఈ యుద్ధం నీ ధర్మం. ఒకవేళ ఇది నీవు నిర్వర్తించకపోతే నీ ధర్మం నుండి నీవు పారిపోయిన వాడివి అవుతావు. ఇలా చేస్తే నీ కీర్తి తగ్గిపోతుంది. ఇంతేకాదు, నీవు పాపాత్ముడవు అవుతావు అని తాత్పర్యం. ఇక ఈ శ్లోకంలో అయితే శ్రీకృష్ణుడు అర్జునుడిని సూటిగా బెదిరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇది నీ ధర్మం, ఇలా చేయకపోతే పారిపోయిన వాడివి అవుతావు, కీర్తి తగ్గిపోతుంది, పాపం తగులుతుంది. ఈ మాటలు అలాగే అనిపిస్తున్నాయి కదా. ఆత్మ పరమాత్మలు లాంటి అలౌకిక విషయాలను అద్భుతంగా వివరించి నిరూపించాక ఒకవేళ వీటిని నమ్మకుంటే కూడా యుద్ధం చేయననటం మాత్రం కుదరదు. అది అవమానకరం, పాపం అంటున్నాడు శ్రీకృష్ణుడు. జీవి అంటే ఒక భౌతిక శరీరం, దానిని కదిలించేది ఒక జీవం. జీవానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా చెప్పాడు. ఇప్పుడు శరీరం చేయాల్సిన వాటిని గురించి చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
అర్థం. తరువాత 34వ శ్లోకం, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతి రిచ్యతే. దీనికి ప్రజలు చాలా కాలం వరకు నీ ఈ అపకీర్తిని రకరకాలుగా చెప్పుకుంటారు. అభిమానవంతుడైన మనిషికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైనదే అని తాత్పర్యం. నిజానికి ఆకలి బాధ కంటే అవమానం బాధే మనిషికి ఎక్కువ. కాదంటారా, నీకీ పూట తిండి పెట్టను అనే కంటే నువ్వొక నీచునివి అనటం చాలా బాధను కలిగిస్తుంది కదా. ఆకలిది ఏముంది, ఏదైనా తినగానే తీరిపోతుంది. కానీ అవమానం ఉంది చూశారు, అది జీవితకాలం గుండెల్లో కలుక్కుమంటుంటుంది. ఏమయ్యా అర్జున, నీలాంటి ఉన్నత శ్రేణి వీరుడు ఇలాంటి అవమానాన్ని తట్టుకోగలడా, ఇంతకంటే చావేనయం అనిపించదా అంటున్నాడు శ్రీకృష్ణుడు. చూశారు కదా, అర్జునుడి చేత యుద్ధం చేయించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఏమిటి ఇంత ఇది యుద్ధం చేయాలని? తాను రాయబారానికి వెళ్ళినప్పుడు తనను దుర్యోధనుడు అవమానించాడనా ఏమిటి? ఆయన భగవానుడు, అలా అనుకునే వీలేదు. ఎందుకంటే ఆయన కాస్త కూడా విశ్రాంతి తీసుకోకుండా జీవితం అంతా రాక్షస సంహారం చేస్తూనే వచ్చాడు. పూతన నుండి కంసుని దాకా ఎందరెందరినో. ఎందుకు చేశాడంటే లోకంలో ధర్మాన్ని స్థాపించడానికి చేశాడు. ఇప్పుడు అర్జునుడిని అస్త్రంగా చేసుకుని కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నాడు. ఇది కూడా ధర్మ సంస్థాపన కోసమే. కుల్లిన శరీర భాగాన్ని కోసి పారవేయవలసిందే అన్నది ఆయన భావం. తర్వాత 35వ శ్లోకం, భయాద్రనాదు పరతం త్వాం మహారథ ఏషాం చత్వాం బహుమతో భూత్వ యాస్యసి లాఘవం. దీనికి ఇక్కడ నిలబడి ఉన్న మహారథుల దృష్టిలో నీవు ప్రతిష్ట కలిగిన వాడివి, కాని యుద్ధం నుండి పారిపోయినట్లయితే మాత్రం వీరి ముందు చులకనవుతావు, ఇతడు పిరికివాడు అనుకుంటారు అని తాత్పర్యం. శ్రీకృష్ణుడు అదే పనిగా పడిపోయిన అర్జునుడి అహాన్ని రెచ్చగొట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా నిత్య జీవితంలో ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం. శారీరకంగా కొందరు, మానసికంగా కొందరు దెబ్బతిని బాధలో ఉంటే వారిని ఓదార్చటం, వారి స్థితిని మెరుగుపరిచే మాటలు చెప్పటం, సాయం చేయటం చూస్తుంటాం. కొందరు చదువు విషయంలో, కొందరు ఉద్యోగం విషయంలో, కొందరు హక్కుల విషయంలో, కొందరు ఆర్థిక స్థితి విషయంలో, సమాజంలో నత్తలు, కుక్కలు, కీటకాల స్థాయికి పడిపోతారు. వీరంతా తమ స్థానాల్ని నిలబెట్టుకోవాలంటే, ముందుకు పోవాలంటే తమ పరిస్థితులతో యుద్ధమే చేయాలి. అయ్యా బాబోయ్, నేను ఉదయం 4 గంటలకే లేవాలా, 1 గంటసేపు యోగా చేయాలా, పడుకునేదాకా ఆహార నియమాలు పాటిస్తూ శిక్షణ తీసుకోవాలా, అలా అయితేనే నేను ఈ ఉద్యోగం సాధిస్తానా, అలా అయితే ఆ ఉద్యోగమే నాకు వద్దు, బారెడు పొద్దెక్కిన తర్వాత లేస్తాను, నచ్చింది తింటాను అంటే అతనికి ఉద్యోగం వస్తుందా? యుద్ధం యుద్ధం యుద్ధం, అంతటా యుద్ధమే ఉంటుంది. అనివార్యంగా ప్రతి ఒక్కరూ దేనితోనో ఒకదానితో యుద్ధం చేయక తప్పదు. పారిపోయినవాడు సమాజంలో అట్టడుగున పడిపోతాడు, గెలిచిన వాడు లక్ష్యాన్ని సాధించి ఆనందం అను స్వర్గద్వారాన్ని తెరుస్తాడు. ఇదే కదా శ్రీకృష్ణుడు చెప్పేది. తర్వాత 36వ శ్లోకం, అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తనాహిత నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. దీనికి నీ శత్రువులు నీ బలాన్ని తిడుతూ అనరాని మాటలు అంటారు. దీనికంటే బాధపడదగిన విషయం ఏమైనా ఉంటుందా అని తాత్పర్యం. క్రితం శ్లోకంలో ప్రజల దృష్టిలో చులకన అవుతావు అన్నాడు. ఈ శ్లోకంలో శత్రువుల దృష్టిలో బలహీనుడివి అవుతావు అన్నాడు. శస్త్రాస్త్ర విద్యలన్నీ వచ్చినవాడు అని శత్రువు అనుకుంటే, శత్రువు ముందు తన శస్త్రాన్ని ఎత్తక వెనుతిరిగిపోతే అసలు ఇతనికి యుద్ధ విద్యే రాదు, ఇంతకాలం ఊరకే గప్పాలు కొట్టాడు అనుకోరా? అర్జున, ఇది నీవు భరించగలవా? నీ గురువులు నీకు అస్త్రవిద్యను నేర్పారా లేదా? నేర్పితే నీకే రాలేదేమో. అర్జునుడు పనికి మాలినవాడు, గురువులకు చెడ్డపేరు తెచ్చాడు, ఏదీ నేర్చుకోలేదు అని దెప్పి పొడుస్తూ ఉంటే తట్టుకోగలవా? ఈ దెప్పి పొడుపు మాటలు జీవితకాలం ఉంటాయి సుమా అని ఈ శ్లోకం అంతరార్థం. తర్వాత 37వ శ్లోకం, హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వాభోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతచ్ఛయ. దీనికి, అర్జున, యుద్ధరంగంలో మరణించినట్టయితే నీకు వీరస్వర్గం లభిస్తుంది, అలా కాక యుద్ధంలో గెలిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు, కాబట్టి కృతనిశ్చయుడివై యుద్ధానికి లెమ్ము అని తాత్పర్యం. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడో చూశారా? నిజంగా మనిషి యుద్ధం చేయక తప్పుతుందా? శ్రీకృష్ణుడు కూడా మనిషిగా పుట్టినందుకు యుద్ధం చేస్తూనే వచ్చాడు. అడుగడుగున యుద్ధం చేశాడు. ఏది సాధించాలన్నా ఒక యుద్ధమే చేయాలి. యుద్ధం అనేది ఒక ప్రయత్నం, ఇది లేకుండా ఏదీ జరగదు. ఇక్కడ అర్జునుడు యుద్ధం మధ్యకి ఎలా వచ్చాడు? జీవితం ఆయనను యుద్ధంలోకి బలవంతంగా లాక్కురాలేదా? పాపం తాను కోరుకుని వచ్చాడా ఏమిటి? ఇప్పుడు
అర్జునుడి ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి యుద్ధం చేయడం, రెండవది దుర్యోధనుడికి బానిసగా ఊడిగమన్నా చేయడం. చెప్పండి, శ్రీకృష్ణుడిని ఏం చేయమంటారు? యుద్ధమే చేయమని చెప్పాలి కదా. అందుకే అదే చెప్తున్నాడు ఆయన. ప్రకృతిలో మనిషి శత్రువును ఎదుర్కొంటూ గెలుస్తూ సాగాలి. ఇది ధర్మబద్ధంగా సాగాలి. ధర్మాన్ని దాటి అధర్మం ఎప్పుడైతే ముందుకు వెళుతుందో, అప్పుడు అధర్మం పైన సాక్షాత్తు భగవానుడే యుద్ధం ప్రకటిస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు అను ఆయుధం ద్వారా అదే చేస్తున్నాడు. అర్జునుడిని సానపడుతున్నాడు అధర్మం గుండెలను చీల్చడానికి. ఇక భగవద్గీత సాంఖ్యాయోగంలోని మిగతా శ్లోకాలను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురుం.